శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుసుందరై నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈరోజు ఉన్నటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈరోజు ఆషాఢశుద్ధ చవితి సోమవారం, మఖా నక్షత్రం, వ్యతిపాద యోగం, వణిజ భద్ర భవ కరణాలు ఉన్నాయి. ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున పితృశాంతులకు అలానే సమస్తమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. ఈ రోజున దక్షిణాయన పుణ్యకాలం. సూర్యభగవానుడు ప్రతి నెలా కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారేటువంటి కాలాన్ని మనం సంక్రమణంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ సంక్రమణాలు 12 సంక్రమణాల్లో కూడా అత్యంత ప్రధానమైనటువంటి పుణ్యాహమైనటువంటి వాటిలో ప్రథమమైనటువంటి తాంబూలాన్ని పుచ్చుకునేటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలం. సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి పుణ్యకాలం ఏదైతే ఉందో దానికి ఉత్తరాయణ పుణ్యకాలం అని పేరు. అలానే సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించేటువంటి పుణ్యకాలం ఏదైతే ఉందో దానికి దక్షిణాయనము అని పేరు. ఇక్కడ మనకు ఒక సంవత్సర కాలం గడిస్తే దేవతలకు ఒక రోజు కింద లెక్క అవుతుందట వారి కాలమాన ప్రకారంగా. దాని అనుసరించి ఉత్తరాయణం అంతా దేవతలకు పగలని, దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి అని చెప్తారు. రాత్రి వేళనే యోగాభ్యాసము బాగా సిద్ధిస్తుందని చెప్పిన యోగులందరూ కూడా రాత్రి వేళ పరమాత్మను సేవించడమే జరుగుతూ ఉంటుంది. దాని దృష్టిలో ఉంచుకునేనేమో భగవంతుడికి రాత్రి వేళ అనేటువంటి ఈ దక్షిణాయన సమయంలోనే అనేకమైనటువంటి పర్వదినాలు రావడం కూడా మనకు కనబడుతూ వస్తుంది. అటువంటి శుభాగమైనటువంటి దక్షిణాయన పుణ్యకాలం వ్యతిపాత యోగంతో కూడి ఈ రోజున మనకి లభిస్తున్నది. ఈరోజు రాత్రి 10:25 కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశిస్తున్నాడు గనక ఈరోజు పగలంతా కూడా సూర్యాస్తమానం వరకు ఉండేటువంటి సమయం అంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా పుణ్యకాలంగానే పరిగణింపబడుతుంది. ఈ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా సూర్యభగవాన్ని ఆరాధన చేయడం, అలానే పుణ్య నదీ స్నానములను చేయడం, సముద్ర స్నానములను చేయటం, విశేషించి పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధాదులను చేయడం, దేవతలను ఉద్దేశించి తర్పణాదులను చేయడం, అంటే దేవతలు చేసేటప్పుడు ఏమో తలనములతోటి, పితృదేవతలు చేసేటట్లయితే నలనములతోటి తర్పణాదులను చేయడం, అమోఘమైనటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో ఈ దానాలన్నీ కూడా చక్కగా ఆచరించడం, ఇవన్నీ కూడా చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి పుణ్యాన్ని మనం పొందగలుగుతాము. పురాకృతమైనటువంటి పాపరాశిని ధ్వంసం చేసుకోవడానికి, రాబో భావి కాలాన్ని అంతా కూడా స్వభావంగా మార్చుకోవడానికి ఉపయుక్తంగా ఉండేటువంటివే ఈ పుణ్యకాలాలు గనక ఈ పుణ్యకాలాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకునేదేమో కాక అని చెప్పిన ప్రార్థన చేస్తూ, ఇంకా విశేషించి ఈ రోజున్నటువంటి ఆషాఢశుద్ధ చవితిని పురస్కరించుకొని మనకి పురాణ వచనం ఏం కనబడుతుందో గమనిద్దాం. శ్రద్ధాపూతేన మనసా గణేశం విధినా నరహ పూజయిత్వా లభేచ్ఛాపి ఫలం దేవాది దుర్గమం అంటూ, ఈ రోజున అంటే ఆషాఢశుద్ధ చతుర్థి రోజున గణపతిని పూజించాలి. అలా ఎవరైతే గణపతిని పూజిస్తారో వారందరికీ కూడా దేవతలకు కూడా దుర్లభమైనటువంటి ఫలితాలన్నీ కూడా వారికి లభిస్తాయి అని చెప్పని దీనికి ఫలశ్రుతిని తెలియజేశారు. దక్షిణాయన పుణ్యకాలం వ్యతిపాత యోగంతో కూడినటువంటి చవితి అయింది కనుక ఈ రోజున చేసేటువంటి గణపతి పూజ ఇంకా సత్వరంగా ఫలప్రదమవుతుంది అనడంలో సందేహం లేదు. ఆ గణపతి పూజ ఎందుకు అత్యంత ప్రధానమైనటువంటిది గణపతి సహస్రనామ స్తోత్రము అని చెప్పని గణేష పురాణం మనకు చెప్తూ వస్తున్నది. ఈ గణేష సహస్రనామ స్తోత్రాన్ని కనుక నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే అసాధ్యములు కూడా సుసాధ్యములు అవుతాయి అని చెప్పని దీనికి ఉండేటువంటి ఫలశ్రుతి ద్వారా, అసలు ఇది ఆవిర్భవించినటువంటి విధానం ద్వారా మనకి తెలియవస్తూ వస్తున్నటువంటి అంశం. మరి ఈ గణేష సహస్రనామ స్తోత్రం ఎలా ఆవిర్భవించింది, మొట్టమొదటిగా దీన్ని ఎవరు ఉపదేశం చేశారు, మొదటగా దీన్ని ఎవరు శ్రవణం చేశారు, పారాయణం చేశారు అన్నటువంటి అంశాలను ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కృష్ణమధుడు అనబడేటువంటి ఒక మహర్షి ఉండేవారు. ఈయన చాలా గొప్ప గణపతి ఉపాసకుడు. ఈ కృష్ణమధ మహర్షి ఒకసారి తుమ్మగా ఆయన తుమ్ములో నుంచి ఒక దివ్యమైనటువంటి పురుషుడు పుట్టాడట. అలా పుట్టినటువంటి పిల్లవాడిని చూసి అచ్చరిపోతా ఆయన వంక చూస్తూ ఉంటే ఆ పిల్లవాడు అన్నట్ట, ఎందుకు అలా చూస్తున్నావు, నేను నీ తుమ్ము నుంచే పుట్టాను కనుక నువ్వు నాకు తండ్రివి, నేను నీ కుమారుణ్ణి, నేను ముళ్ళోకాలను కూడా జయించి నీకు అద్భుతమైనటువంటి ఖ్యాతిని నేను తీసుకువస్తాను అంటూ ఆయనతో మాట్లాడేసరికి కృష్ణమధుడు ఆశ్చర్యపోయాట. వీడేమిటి, పుట్టగానే ఇంత చక్కగా ముళ్ళోకాలను కూడా జయిస్తానంటున్నాడు, ఎంతటి పరాక్రమవంతుడై ఉంటాడో కదా, ఇతనికి నేను మంత్రోపదేశం చేసినట్లయితే మరింత శక్తివంతుడు అవుతాడు అని చెప్పని ఆ కృష్ణమధుడు తాను గణపతి ఉపాసకుడు కనుక తాను నిత్యం ఉపాసన చేసేటటువంటి గణానంతవ అనబడేటువంటి వేదమంత్రం ఏదైతే ఉందో గణపతి వేదమంత్రం, దాన్ని ఆ పిల్లవాడికి ఉపదేశం చేశాడు. వాడు కూడా అంతే భక్తితోటి గణపతిని ఉపాసన చేయగా గణపతి సాక్షాత్కరించి, నీ భక్తికి మెచ్చుకున్నానయ్యా, నీకు మూడు పురాలు ఇస్తున్నాను, ఒకటి బంగారంతో ఉంటుంది, ఒకటి వెండితో ఉంటుంది, ఒకటి ఇత్తడితో ఉంటుంది, ఈ మూడు పురములు కూడా చక్కగా ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి, వాటిలో నీవు ఉంటూ ఉంటావు, ఎప్పుడైతే ఒకే కక్షలోకి ఈ మూడు పురములు వస్తాయో ఆ సమయంలో పరమేశ్వరుడు గనక తన శక్తియుతమైనటువంటి బాణము చేత ఈ మూడు పురములు కూడా కొట్టినట్లయితేనే నీకు మృత్యు వస్తుంది, అప్పటిదాకా కూడా మృత్యువు రాదు, అప్పటిదాకా అజయుడివై ప్రకాశించు అని చెప్పని గణపతి వరమిచ్చి వెళ్ళిపోయాట.
ఇలా వినాయకుడి ద్వారా మూడు పురాలు పొందాడు కనుక వాడికి త్రిపురాసుడు అనేటువంటి పేరు వచ్చింది అని అన్నారు. మనకి శివపురాణంలో కనబడేటువంటి త్రిపురాసుడి యొక్క వృత్తాంతం వేరు, ఈ త్రిపురాసుడి యొక్క వృత్తాంతం వేరు. ఇది కల్పభేదాన్ని బట్టి ఇలా జరిగిందని చెప్పని మనం దీన్ని అన్వయం చేసుకోవాలి. ఇలా గణపతి వరప్రసాదుడైనటువంటి ఈ త్రిపురాసురుడు వెంటనే బ్రహ్మలోకం మీదకి, వైకుంఠం మీదకి దాడి చేసి బ్రహ్మ విష్ణు లోకాలను కూడా తన అధీనం చేసుకున్నట్ట, వాళ్ళను కూడా ఆయా లోకాల నుంచి పంపించి వేసేట. ఇక వేరే ఇంద్రాది లోకాలు కావచ్చు, భూలోకం కావచ్చు, పాతాళం కావచ్చు, వీటిన్నిటి గురించి కూడా మనం చెప్పుకోగల ప్రత్యేకం. కైలాసం మీదకి వెళ్ళి పరమేశ్వరుని కూడా హెచ్చరిక చేసేట, నీవు ఇక్కడి నుంచి మంద్రాచలం మీదకి వెళ్ళిపోయి అక్కడ తలదాచుకోవలసింది, నీ కైలాసాన్ని కూడా నేను స్వీకరిస్తాను అన్నట్టు. దాంతో పరమేశ్వరుడు వీడికి ఇంకా కూడా మృత్యు ఆసన్నం కాలేదు, ఆయుర్ధాయం ఉన్నది కదా అని చెప్పని గమనించినటువంటి వాడే తాను కూడా మంద్రాచలానికి వెళ్ళి మంద్రాచలం మీద ఉంటున్నట్టు. చాలా కాలం జరుగుతూ ఉండగా దేవతలందరూ కూడా విఘ్నేశ్వరుని ప్రార్థించారట, స్వామి ఇప్పటికే బహుకాలం గడిచిపోయింది, ఇక వీడి అంత్య సమీపం దగ్గరికి వస్తున్నది కనుక గమనించినటువంటి వాడవై ఎట్లా అయినా సరే నీవే పూనుకొని త్రిపురాసుని జయించడానికి కావాల్సిన మార్గం మాకు చూపెట్టవలసింది అనగానే సరైనని చెప్పి వినాయకుడు కళాధరుడు అనబడేటువంటి ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి తన యొక్క అమోఘమైనటువంటి వాక్చాతుర్యం చేత, లౌకిక దృష్టి చేత ఈ త్రిపురాసుని ఆకర్షించాట. ఆకర్షించగా త్రిపురాసుడు అన్నాడు, మహాత్మా నీకేం కావాలో కోరుకో, అది నేను ఇస్తా అన్నట్టు. అంటే ఆ కళాధరుడు రూపంలో ఉన్నటువంటి గణపతి అన్నట్ట, నాకు ఏం అక్కర్లేదయ్యా, నిత్యం కూడా పరమేశ్వరుడు రత్నగర్భ గణపతిని పూజిస్తూ ఉంటాడు, అమోఘమైనటువంటి మూర్తి ఆ మూర్తి, ఆ మూర్తిని తీసుకొచ్చి నాకు ఇచ్చినట్లయితే కనుక నేను సంతోషపడతా అన్నట్టు. సరైనని చెప్పని త్రిపురాసుడు వెంటనే తన దూతలు పంపాట పరమేశ్వరుడి దగ్గరికి, ఆ మూర్తిని తనకు ఇవ్వవలసింది అని చెప్పాను. తనకి పరమేశ్వరుడు క్రుద్ధుడై, నేను యుద్ధానికే పూనుకుంటాను కానీ ఈ మూర్తిని మాత్రం నేను ఇవ్వనని చెప్పి నేను రాజుకు చెప్పు అన్నట్టు. అలా నేను చెప్పని త్రిపురాసుడికి వచ్చి ఈ దూతలు చెప్పగా త్రిపురాసురుడు పరమేశ్వరుడి మీదకి తన చతురంగ బలాలతోటి యుద్ధానికి వెళ్ళాడు. అలా యుద్ధానికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు ఈ త్రిపురాసుడితో యుద్ధం చేసి ఓడిపోయాట. చాలా విచిత్రంగా అనిపించింది, దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయాట, ఇదేమిటి, మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు త్రిపురాసుడి చేతిలో ఓడిపోయాడా, ఎప్పుడు కూడా మేము విని అనగమే, అజయుడు కదా పరమేశ్వరుడు, ఆయన చేత ఉండేటువంటి పినాక ధనస్సు ఈరోజు ఎట్లా ఒట్టిపోయింది అని చెప్పని దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఈ త్రిపురాసుడు కైలాసంలోకి జ్వరబడి, అంటే పరమేశ్వరుడు మంద్రగిరి మీదకు జ్వరబడి అతను నిత్యం పూజించేటువంటి ఆ యొక్క రత్నగర్భ గణపతి మూర్తి ఏదైతే ఉందో దాన్ని తస్కరించినటువంటి వాడై తీసుకుని వెళ్తూ ఉండగా చాలా ఆశ్చర్యకరంగా పరమాత్మ యొక్క దయ ఉండాలండి దేనైనా కూడా సాధించాలంటే, ఆ మూర్తి మాయమైపోయిందిట. దానికి ఆశ్చర్యపోతూ త్రిపురాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాట. పరమేశ్వరుడు ఇప్పుడు కింద మనస్కుడై ఉండగా నారదుడు అక్కడికి వచ్చి, ఈశ్వర ఎందుకు బాధపడతావు, నీవు జగత్పూజ్యుడైనటువంటి గణపతిని పూజించకుండా యుద్ధ ప్రారంభం చేసినందుకు కానీ ఇటువంటి విఘ్నం ఏర్పడింది, ఇప్పుడు గణపతి గురించి తపస్సు చేయి, దానివల్ల గణపతి సంతుష్టి చెందుతాడు, ఆ తర్వాత యుద్ధం చేయి, విజయం కలుగుతుంది అనగానే సరైనని చెప్పని గణపతి యొక్క షడాక్షరీ మంత్రముతోటి పరమేశ్వరుడు తపస్సు చేయగా విఘ్నేశ్వరుడు శివుడి యొక్క సారూప్యతా స్వరూపంగా ఆయన ఎదురుకుండా సాక్షాత్కరించాట. అంటే ముండమాలను ధరించినటువంటి వాడే, 10 భుజములతోటి, 5 ముఖములతోటి చాలా విశేషంగా ఆయన సాక్షాత్కరించాట. ఆ రూపాన్ని చూసి పరమేశ్వరుడే ఆశ్చర్యపోయాట, ఇంత అమోఘమైనటువంటి రూపమా ఈ రూపము, నేనా గణపతియా అని ఆశ్చర్యపోయాట. అప్పుడు వినాయకుడు, నీకు నాదైనటువంటి సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను, ఈ సహస్రనామ స్తోత్ర ప్రభావ కారణం చేత నీవు ఖచ్చితంగా త్రిపురాసుని జయించగలుగుతావు అని చెప్పని వినాయకుడే తనకి తానుగా స్వయంగా తన 1000 నామములను పరమేశ్వరుడికి బోధ చేశాట. అందుకని ఈ గణపతి సహస్రనామ స్తోత్రం చాలా ఉత్కృష్టమైనటువంటి స్తోత్రంగా చెప్తారు. ఇది ఒక ఋషిప్రోక్తంగా కాదు, స్వయంగా గణపతియే తన నామములు వ్యక్తం చేశాడు కనుక నిత్యం ఈ నామములు స్మరణ చేసేటువంటి వారికి కలిగేటువంటి ఫలితం అమోఘమైందని చెప్పని అందులో ఉండేటువంటి ఫలశ్రుతే చెప్తూ వస్తున్నది. కాకవంజ్యాది దోషములతో బాధపడేటువంటి వారు, మృతవంజ్యాది దోషములతో బాధపడేటువంటి వారు, బుధగ్రహ దోషములతో బాధపడేటువంటి వారు వీరు వారని లేదు, ఎవరైనప్పటికీ కూడా నిత్యం ఈ గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే అమోఘమైనటువంటి ఫలితాన్ని వారు సొంతం చేసుకోగలుగుతారు. అటువంటి ఆ గణపతి సహస్రనామ స్తోత్రాన్ని ఈశ్వరుడికి ఉపదేశం చేసి దివ్యమైనటువంటి ఒక బాణాన్ని ఇచ్చాట. ఈ బాణాన్ని కనుక నువ్వు ప్రయోగం చేసినట్లయితే త్రిపురాసురుడిని జయించగలుగుతావు అని చెప్పాను. సరైనని చెప్పని పరమేశ్వరుడు కూడా ఈ గణపతి సహస్రనామ స్తోత్రాన్ని మననం చేసి పారాయణం చేసి తత్సిద్ధిని పొందినటువంటి వాడే త్రిపురాసుడి మీద యుద్ధానికి వెళ్ళి గణపతి ప్రసాదితమైనటువంటి బాణమును ప్రయోగం చేసి త్రిపురాసుడిని కొట్టి జయించాడట. అందుకనే ఈ గణపతి సహస్రనామ స్తోత్రం అంత గొప్పది, పరమేశ్వరుడు కూడా విజయం కలగడానికి కానీ సహకరించినటువంటిది గణపతి సహస్రనామ స్తోత్రం. దీనికి సంబంధించినటువంటి అద్భుతమైన ప్రయోగాలు కూడా అనేకం చెప్తూ వస్తారు. ఎవరికైతే ఉద్యోగం లేదో వారు నిత్యం కూడా గణపతి సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే వారికి వెంటనే ఉద్యోగం కలుగుతుంది అని చెప్పాను. అలానే ఎవరైతే వివాహం కాక అవస్థపడుతున్నారో వారు నిత్యం కూడా దీన్ని పారాయణ చేయడం వల్ల వారు త్వరగా వివాహం కలుగుతుందని,
ముఖ్యంగా గర్భరక్షణను కోరుకునేటువంటి వారు, పుష్టిగా ఉండేటువంటి పిల్లలు పుట్టాలనుకునేటువంటి వారందరూ కూడా నిత్యం ఈ గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ రావడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయని, మందబుద్ధి కలిగినటువంటి వారు, మతిమరుపు కలిగినటువంటి వారు నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల వారు కూడా సిద్ధి కలుగుతుందని చెప్తూ వస్తారు. ఇలా ఆయా ఫలితాలన్నీ కోరుకునేటువంటి వారందరూ కూడా నిత్యము ఈ గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయవచ్చు. అందరి అమోఘమైనటువంటి ఈ గణపతి సహస్రనామ స్తోత్రమును ఈ చతుర్థి శుభవేళ మనమందరం కూడా పారాయణ చేసి, ముఖ్యంగా దక్షిణాయన పుణ్యకాలాన్ని పురస్కరించుకొని నదీ స్నానాదులను అదేవిధంగా దానాదులను చేసి పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మనం పాత్రమైదముగాక అని ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం ఇద్దాం. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపయోగించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ప్రత్యేకించి అమ్మాయి పెళ్లి సంబంధమై మనం మాట్లాడడానికి వెళ్తున్నాం, అంటే పెళ్లి చూపులు అయిపోయినాయి తతిమా విషయాల గురించి మనం తెలుసుకోవడానికి వెళ్తున్నాం అని అనుకున్నప్పుడు ఏవి వెంట తీసుకొని వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఎలా వెళ్ళినట్లయితే దీంట్లో శుభాన్ని మనం పొందగలుగుతామో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పుడైనప్పటికీ కూడా మీ అమ్మాయి పెళ్లి విషయమే చర్చించడానికి కానీ వెళ్తున్నాము అనుకున్నప్పుడు ఇంట్లోంచి బయలుదేరే ముందుగా ఎంత మాత్రము పులుపుడైనటువంటి కమ్మనేటువంటి పెరుగుని చక్కగా తీసుకుని వెళ్ళండి. అంటే ఆహారంగా ఉంటున్న ఒక చెంచాడు పెరుగు ఇలా నోట్లో వేసుకొని దాన్ని తీసుకొని వెళ్ళాలి బయలుదేరడానికి ముందుగా. ఇలా చేసి వెళ్ళేటప్పుడు జేబులో ఒక పసుపు కొమ్మ ఏదైతే ఉందో దాన్ని జేబులో పెట్టుకొని వెళ్ళండి. పై జేబులోనే ఉండాలి, నాభికి కింది భాగాల్లో పెట్టుకోకూడదు. నాభికి పైభాగాల్లోనే, బొడ్డుకి పైభాగాల్లోనే ఉండేటువంటి స్థానంలో ఆ పసుపు కొమ్మని వెంట పెట్టుకొని వెళ్ళాలి. ఇంట్లో ఉండేటువంటి అమ్మాయిని కూడా ఏం చేస్తారంటే జుట్టుకి ముడి వేసుకోవద్దని చెప్పండి. పోనీటైల్ కానీ ఏమి కానీ వద్దు, అలా జుట్టు వదిలేసి ఉంచమని చెప్పండి. అంటే మీరు వెళ్ళి మాట్లాడి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంతవరకు ఇలా చేయడం వలన కొంత శుభావమైనటువంటి పరిణామాలు పొందడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలతోటి, విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.